వనంలో ఉన్న దేవతలు జనంలోకి వచ్చి నీరాజనాలు అందుకునే సమయం దగ్గర పడుతోంది. జంపనవాగు జనసంద్రంగా మారే శుభముహూర్తం సమీపిస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 4 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ నుంచి భక్తులు తరలివస్తారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. కోవిడ్ ఉధృతిని దృష్ట్యా భక్తులు ముందుగానే మేడారానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతర సమీపిస్తున్న వేళ జాతీయ పండుగగా గుర్తింపు అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. జాతరలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప జాతీయ పండుగ గుర్తింపు మాత్రం దక్కట్లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆదివాసుల సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మేడారం జాతరకు 1996 ఫిబ్రవరి 1న రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు జాతర నిర్వహణను చేపట్టింది. తెలంగాణ ఏర్పడిన తరువాత జాతర ప్రాముఖ్యత మరింత పెరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుని కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తోంది. మహాజాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలంటూ రాష్ట్రం నుంచి అనేక సార్లు కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లినా ప్రయోజనం లేదని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. 744 గిరిజన జాతులు ఉంటే అందులో ఆదివాసీ మిత్రులకి ఆ భగవంతుడు సమ్మక సార్లమ్మ పేరుతోని నాగోపతి వాళ్ళు కలిసి ఒక అవకాశం ఉంది. దానికి మనం అందరం వెళ్తా ఉన్నాం. అటువంటి వేరే కులాలకు లేదు, అవకాశం లేదు. ఈ దేశంలో 12 కోట్ల బంజారాలు ఉంటే ఎక్కడ ఒక దేవత లేదు, ఎక్కడ పోయి కలిసే అవకాశం కూడా లేదు. ఇంకా అటువంటి జాతులు కొట్టుమిట్టాడుతుంటే అవకాశం ఉన్నదాన్ని మీరు దాని జాతీయ హోదా ఏమని కిషన్ రెడ్డి గారి చేతిలో ఉన్న పని అది. మీరు క్యాబినెట్ మంత్రి అయ్యే ఖర్చు ఏముంది? ఒక గుర్తింపు వస్తుంది, జాతికి వాళ్ళ గుర్తింపు వస్తుంది కదా. ఆ మాత్రం చేయనటువంటి వాళ్ళు రేపు వాళ్ళని పట్టుకొని ఏదో మాకు ఓట్లు వేస్తారంటే అది మీ తెలివి తక్కువతనం. 8 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా 332 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మేడారం పైన రోడ్లకు కానీ లేకుంటే హరిత హోటల్స్ కానీ అక్కడ భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కొరకు కానీ అనేక రకాలుగా 332 కోట్ల రూపాయలు 2016, 2018, 2020, 2022 రేపు జరగబోయే జాతరను కలుపుకుంటే 332 కోట్ల రూపాయలు మేడారం జాతర పైన మేము ఖర్చు చేస్తున్నాం. మీ ముఖానికి 100 కోట్లని ఇప్పించగలిగారా మేడారంకు? కనీసం జాతీయ హోదా తెప్పించగలిగారా మేడారం జాతరకు? సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు దక్కితే జాతర ఖ్యాతి దేశవ్యాప్తమవుతుంది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు రావడం ద్వారా భక్తులకు సదుపాయాలు పెరుగుతాయి. జాతీయ పండుగ గుర్తింపు దక్కేలా కేంద్రం ముందడుగు వేయాలని భక్తులు కోరుకుంటున్నారు.